ఆకాశవాణి గారు నమస్కారం మీ కథల సంపుటికి మీరు పెట్టిన పేరు నెమలినార నెమలినారా అనే పేరుతో ఉన్న కథ మీ కథ సంపుటిలో పెద్ద కథల్లో ఒకటి సరే మీకు బాగా పేరు తెచ్చిన కథ కూడా ఇది దీన్ని కూడా మీరు ఒక కథల పోటీకి పంపారు ఇప్పుడు కథల పోటీలకు పంపిస్తే తప్ప మీ కథలకు కావలసిన స్థానం దొరకదనా లేక కథల పోటీలే మీలోని సృజనాత్మకతను రెచ్చగొట్టి పెడతాయి అసలు ఏమిటి ఈ గొడవ చాలా మంది అపోహపడినట్టుగా ఈయన పోటీలకే రాస్తాడు తర్వాత ఒక్కగా రాయడు అనే అది కాకుండా నేను ఆ మీకు చాలామంది అన్నారు ఎందుకంటే దాదాపు నేను రాసిన కథకల్లా బహుమతి వచ్చేది ఒక దశలో అయితే ఈయన బహుమతుల కోసమే కథలు రాస్తున్నాడా అనే ఒక అపోహ కూడా ఉండేది కానీ అసలైన విషయం ఏంటంటే నేను సంవత్సరానికి ఒక రాస్తున్నాను కాబట్టి నేను ఒక కథ ముగించి ఇంకో కథ మొదలుపెట్టి దాని ఫేర్ కాపీ రఫ్ కాపీ ఇవన్నీ రాసే లోపల ఏదో ఒక పోటీ కనిపించేది ఇక మనం ఎట్లా కథ రాసాం కదా ఈ పోటీకి పంపిద్దామనే ఒక ధోరణిలో పంపించేవాని కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా మన ప్రేరణని రెచ్చగొట్టడానికి ఏం కావాలనే అంటే ఈ పోటీ ప్రకటన దీన్ని నేను ఎట్లా ఊహించవచ్చు అంటే పల్లెటూరులో దండకాలు వేస్తారండి పెళ్ళిళ్ళల్లో దండకం అంటే ఆ దండకం దప్పు వేరేనే ఉంటుంది ఆ దండకం దప్పు కొట్టినప్పుడు నరసింహస్వామి దండకం అనుకోండి నరసింహస్వామి దండకం వచ్చినా ఎక్కడున్నా ఆ దప్పు వినంగానే వచ్చి ఆ మనుషుల్ని పట్టుకొని ఆపి ఆ దండకాన్ని చదువుతాడు మహా ఆవేశంగా ఇది పల్లెటూరులో పెళ్ళిళ్ళలో ఐరన్లు తెచ్చేటప్పుడు ఉండే పద్ధతి దీనికి పోలిక ఏమిటంటే ఈ పోటీల ప్రకటన నాకు ఆ దండకం దప్పులాగా వినిపించినప్పుడు నేను దండకం వేయడానికి సిద్ధమైపోతాను అంతే అయితే ఈ నెమలినార కథ ఏమిటి అసలు నెమలినార వెనుకున్న కథ ఏమిటి నెమలనార అంటే అసలు ఒక చెట్టని మామూలుగా విన్న తర్వాత వెంటనే అనుకోరు అదేదో నారనో లేకపోతే ఈకలతో చేసిన ఏదైనా వస్తువేమో ఇలా అని ఏదో ఆలోచించుకోవాల్సి ఉంటుంది అయితే నిజంగానే మీరు అన్నట్టుగా నెమలినార అనే చెట్టు ఉన్నదన్న సంగతి చాలామందికి ఇప్పటిదాకా తెలియదు నాకే చాలా ఆలస్యంగా తెలిసింది ఎందుకంటే నేను వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నప్పటికీ రకరకాల గ్రామాలు తిరుగుతున్నప్పటికీ నా దృష్టికి వచ్చింది చాలా ఆలస్యంగా వచ్చింది ఈ నెమల్నార కథ వెనుక నెమల్నార కథ కంటే పెద్ద కథలు ఉన్నాయి నిజంగా చెప్పాలంటే నేను నా పుస్తకంలో రాసుకున్నాను ఆ నేపథ్యం అంతా ఒకనొక రోజు నేను సీతాగుంది గ్రామంలో ఒక పని మీద చెట్టు కింద నీడకు నిలబడ్డప్పుడు ఆ చెట్టు నీడ చాలా హాయిగా ఉన్నది చాలా నిండుగా ఉన్నది ఏంది ఇంత ఒత్తుగా ఉన్న చెట్టు ఏంది ఇది అని చెప్పేసి చూస్తే ఆ చెట్టేదో నాకు కొన్ని చెట్ల పేర్లు తెలుసును అయినా ఆ చెట్టు పేరు నాకు తెలియలేదు పక్కనున్న మా మిత్రులను అడిగితే ఇది నెమలనార చెట్టు అని మరి ఇందులో రెండు చెట్లు ఉన్నాయి కదా నెమలనార చెట్టు ఉంది ఇంకా పక్కకి ఏంటంటే ఇది కానుగ చెట్టు కానుగ చెట్టు నెమలనార చెట్టు రెండు కలిపి పెట్టిన ఆ పెరట్లోనే నిలబడి ఉన్నాను ఈ నెమలనార పేరేంది అంటే నెమలినార ఏడంట అని ఉన్నదంటే నేను ఇప్పటిదాకా వినలేదని నిజంగానే నేను ఈ కథ ప్రచురింపబడ్డప్పుడు చాలామంది అది నేను కావాలని కథ కోసం కల్పించి పెట్టిన పేరు అని అనుకున్నారు కానీ నిజానికి అదిలాబాదు గ్రామీణ ప్రాంతంలో దాదాపు గట్టు మీద అంటే మహబూబ్ఘాట్ నుంచి ఇటంతా మహారాష్ట్ర వరకు కూడా నిమ్మలనార చెట్టు చాలామంది గ్రామీణలకు తెలుసు దాని ఉపయోగాలు తెలుసు ఇది మెడిసినల్ ప్లాంట్ అంటే ఔషధ మొక్క నిజానికైతే ఔషధ వృక్షం వృక్షం తర్వాత నెమ్మలనార కథ రాసిన తర్వాత సరే దానికి తానా వారి కథల పోటీలు తానా అంటే తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా వారి కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి వచ్చింది ఆ తర్వాత మరాఠీ భాషలోకి తర్వాత హిందీ భాషలోకి అనువాదం ఇదంతా ఒక ఎత్తు అయితే నిమల్నార కథ రాసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నాకు దాని ఉపయోగాల గురించి చాలామంది మళ్ళీ ఈ కథ చదివిన మిత్రులు కొందరు చెప్పడంతో ఇంకా చాలా కొత్త విషయాలు తెలిసినవి ఎట్లా అంటే గిరిజనులు ఒక చిన్న వాగులో చేపలు పట్టాలంటే ఈ నెమలినార ఆకును దంచి కచ్చాపక్కగా దంచి ఆ ఆకు దాన్ని ఆ నీళ్ళలో కలుపుతారు నీళ్ళలో కలిపి చిన్న కట్ట కడతారు ఆ నీళ్ళలో ఈ నెమలనార ఆకు యొక్క రసం కలిసిన తర్వాత ఆ చేపలన్నీ మత్తుగా పైకి తేలిపోతాయి ఇది దాని ఉపయోగాలలో ఒకటి అంటే నెమలనార ఉపయోగాలు చాలా పాతకాలం నుంచే గిరిజనులు మొదలుకొని మైదాన ప్రాంత రైతులందరికీ తెలుసు పశువైద్యంలో ముఖ్యంగా ఉపయోగపడుతుంది సరే దశమి కథలో లాగానే ఇందులో కూడా ఒక గ్రామీణ ఉత్సవ సందర్భాన్ని శ్రీరామ అభిషేకం నాటకం యక్షగానం దానిలో ఉండే వ్యంగ్యము దానిలో జరిగే విచిత్రమైన వ్యవహారాలన్నింటినీ కూడా ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆ వినోదాన్ని ఆనందిస్తున్నారు ఆ సామూహిక సందర్భాన్ని ఆ సన్నివేశాన్ని ఆ గోల మధ్యలోంచి మీరు ఈ నెమలినారను తీసుకొస్తారు నారాయణయ్య అనే నాటకాలు వేసే అతను పశువైద్యుడు కూడా అతనికి ఈ చెట్లు మూలికల గురించి బాగా తెలుసు ఈ నెమలినార చెట్టు విలువ కూడా తెలుసు అతను నెమలినార చెట్టు ద్వారా మామూలుగా పశువైద్యులు తీర్చలేని ఒక సమస్యను ఒక ఎద్దుకు వచ్చిన రోగాన్ని ఆయన నయం చేయగలుగుతాడు సో ఈ నారాయణయ్య ఇంట్లో ఒక ఔషధ వనమే ఉంటుంది ఖాళీ స్థలం చక్కగా పెట్టుకొని అందరికీ ఊరందరికీ చాలా మక్కువతో సేవ అందిస్తుంటాడు అతన్ని అందరూ కూడా ఆదరించి అతని జీవికకి ఇబ్బంది లేకుండా ఊరంతా చూసుకుంటూ ఉంటుంది కానీ ఆ తర్వాతి కాలంలో పిల్లలు భూమిని పంచుకోవాలి ఇంటి స్థలాన్ని పంచుకున్నప్పుడు ఈ వనమంతా తీసేయాల్సి వస్తుంది నెమల నార చెట్టు కూడా నరికేయాల్సి వస్తుంది ఏమి చేస్తాం ఈ సంధికాలం ఇంకా తప్పదు అని బాధపడుతూ ఉంటాడు నారాయణయ్య అయితే ఆయన చిన్న కొడుకు ఉన్న ఒక ఎద్దుకు పయ్య సుక్కెద్దన్నారు మీరు దాన్ని దానికి వైద్యం అయినప్పుడు మళ్ళీ ఈ నెమలినార చెట్టును వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడవులంతా తిరిగి ఎక్కడ దొరక్క నిరాశపడి ఇంటికి వచ్చి చూసుకుంటే ఆ కట్టెల మోపు కింద నరికి వేసిన నెమలినార చెట్టు నుంచే కొత్తగా చిన్న చిన్న కొమ్మలు చిగురించి బయటకు వస్తూ కనిపిస్తాయి దానితో ఆ పశువుకు వైద్యం జరుగుతుంది సో ఈ చిగురింతని చూపడం అనేది ఇది మీరు గొప్ప ప్రతీకాత్మకంగా చేశారు అంటే సంప్రదాయ పరిజ్ఞానం ఏదైతే ఉన్నదో పనికొచ్చే పరిజ్ఞానం పరిజ్ఞానం ఇక్కడది ఆయుర్వేద పరిజ్ఞానము అది ఏదైతే మన పర్యావరణంతో చక్కగా సమ్మిళితమై ఉన్నదో దానిని పోగొట్టుకొని మనం ఏమీ సాధించడం లేదు ఆ పరిజ్ఞానం అంతా రక్షింపబడాలి అది చిగురించడానికి అవకాశం ఉంది దాన్ని మనం అందిపుచ్చుకోవాలి అనే గొప్ప ఆశావహమైన ఉద్దేశంతో ఈ కథను రాసినారు ఇది చదివిన పాఠకుల మీద గొప్ప ప్రభావం కలిగించుంటుంది ఎటువంటి స్పందనలు మీకు లభించా ఒకటి అని చెప్పండి ఖచ్చితంగా పాఠకుల మీద చాలా తీవ్రమైన ప్రభావమే కనిపించిందండి ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు ఉత్తరాలు రాసినప్పుడు మరో ఇద్దరు ముగ్గురు ఫోన్లో మాట్లాడినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఒక చోట రోడ్డు వెడల్పు చేయడానికి పచ్చని చెట్లను కొట్టేసినప్పుడు ఒక ఆయన నేను చాలా దుఃఖపడ్డానని రాశాడు తర్వాత ఇంకొక ఆయన ఏమో ఆకాశవాణిలో పనిచేసే రాజరెడ్డి గారని ఒక ఆయన ఇక్కడ ఆదిలాబాద్లో పెక్స్గా పనిచేసేవారు వాళ్ళ తాతగారు గొప్ప పశువైద్యుడు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఒక గొట్టం తగిలించి ఉండేదట గోడకు ఆ గొట్టంలో మందు పోసి పశువులు నోట్లు పోయడానికి నా కథ చదివిన తర్వాత వారికి ఆ వారి తాతగారు వారి వైద్యము ఆ గొట్టం గుర్తుకొచ్చి చాలా ఆయన మదన పడ్డాను నిజంగానే అంత గొప్ప వైద్యం ఇప్పుడు అంతరించిపోయింది కదా అని రాజారెడ్డి గారని అట్లా చాలామంది పాఠకులు చాలా చాలా దీని గురించి స్పందించారు ఈ కథ రాయడానికి మాత్రం నేను చాలా కష్టపడ్డాను ఈ రాసి పెట్టుకొని నెమ్మలనారా అనే పేరు పెట్టుకొని దాని వైద్యం కోసం అని పేరు ముందు దొరికింది పేరు ముందు దొరికింది పేరు ముందు దొరికింది కథ రాసిన తర్వాత కూడా మూడు నాలుగు సంవత్సరాలు ప్రారంభం ఏదైతే కథ ఎత్తుగడ దేంతో మొదలుపెట్టాలని దాంట్లో చాలా నేను సంఘర్షణ పడ్డాను ఒక పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే సంఘటననే కాకుండా నేను నారాయణయ్య పాత్ర ఏదైతే ఆ పాత్రను ప్రవేశపెడుతున్నానో దాని ఉదాత్తత గురించిన ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన రూపాన్ని కూడా నేను చూపించవలసి ఉండేది అది ఎట్లా చూపించాలని చాలా మదనపడి చివరికి ఆయన భాగవతంలో వేషం వేయించి ఆ వేషం రాముడై చాలా ప్రశాంతమైన రాముడి అంటే రక్తమాంసయుతమైన మీరు పడ్డ కష్టం చేసిన శోధన పడిన అయితే నేను అదే కథలో రెండు మూడు చోట్ల చెప్పాను అంటే అప్పుడు ప్రతి ఊరికి ఒక నారాయణయ్య ఉండేది కనీసం రెండు మూడు ఊర్లకు కలిపిన ఒక పశు వైద్యుడు మనుషులకు వైద్యం చేసే వాళ్ళు ఉండేవాళ్ళు అట్లాంటి నారాయణయ్యల గురించి చాలామంది ఐడెంటిఫై అయినారు ఈ నారాయణయ్య మా ఊరు పక్కన ఉండేవాడు ఇట్లాంటి నారాయణయ్య మా ఊళ్ళో ఉండేవాడు వారి వైద్యం లేక వారు అందించే ఆ సేవ దానికి పెద్దగా డబ్బులు చెల్లించే అవసరం కూడా ఉండేది కాదు అవసరం కూడా ఉండేది కాదు తోచిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఆ కుటుంబానికి ఏదైనా అవసరం పడ్డప్పుడు మాత్రం ఆ ఊరితో సాయం చేసేవారు పెళ్లి ఇల్లు కట్టుకోవడం ఇట్లాంటిదని అయితే ఈ కథలోని రెండు వాక్యాలు నేను చదివినిపిస్తాను ఎప్పుడైతే నారాయణయ్య బాధపడతాడో బావి పూడ్చేస్తారట చేస్తారట అన్నమాట నారాయణయ్య చెవిన పడగానే తనను ఎవరో కాదు కన్న కొడుకులే బతుకుండగానే పూడ్ చేస్తున్నంత భయం అసహ్యం కలిగింది మొన్న పంపకాల రోజున పెద్దోడన్న మాటలు గుర్తుకొచ్చాయి మా కాలంలో మేము బతకాలంటే నీమెరంగా ఉంటే కుదరదే అయ్యా యాళ్ళబడితే ఎంతకన్నా తెగియబడుతుంది మెత్తగా ఉంటే మొత్తిపోతుంది జమానా అంతే యాళ్ళబడితే ఎంతకన్నా తెగిస్తారు తల్లి రొమ్మునే తన్నట్లు తను తాగిన బావినే పూడుస్తారు ఇదేనా ఈ కాలం వీళ్లకు నేర్పుతున్నది లోకం తన మీద తనే మట్టి పోసుకుని పూడ్చుకునే కాలం అని అనిపించింది నారాయణ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో మీరు రాసిన రెండు కథల్లో మీరు సమకాలీన పరిస్థితుల్లోకి వచ్చేసినారు ముందుగా రెండు వేల పంతొమ్మిదిలో రాసి ప్రచురించిన మరోభూమి కథ దీన్ని అసలు కథ కన్నా ఒక వాదన చేస్తున్న ఒక వ్యాసం లాంటిది అంటే కథారూపం ఉంటూనే అంతకన్నా కూడా ఒక తర్కం కోర్టులో చేసే ఒక వాదనలాగా ఉంది ఈ కథ అయితే ఇందులో మీరు వర్ణించిన సమస్య ఏదైతే ఉందో ఇది ఇట్లాగే కొనసాగితే మరో విప్లవ ప్రమాదం ఉంది ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటితమై అక్కడ గిరిజనులు ఆదివాసీలు కాని వారు ఎవరైతే చాలా కాలం నుంచి జీవిస్తూ ఉన్నారో లేక ఒక నమ్మకంతో వాళ్ళు పట్టాలు తీసుకున్నారు ప్రభుత్వం గిరిజనులకు ఆదివాసీలకు న్యాయం చేయాలని తీసుకొచ్చిన కొన్ని చట్టాలు ఇంతకు ముందే గందరగోళంగా ఉన్న పరిస్థితిని మరింత గందరగోళంగా చేస్తున్నాయి అన్న విషయాన్ని మీరు ఇందులో చర్చించినారు అసలు ఏమిటి ఈ కథ ఈ కథ ఇంత వాదన న్యాయపరమైన చట్టపరమైన వాదనలతో కూడిన కథగా ఎందుకు అవతరించింది ఎందుకు అవతరించిందంటే ఇది ప్రత్యక్షంగా నేను రోజు చూస్తున్న ఈ సమస్య అనేది ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాలుగా గుర్తించబడిన కొన్ని ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించబడిన కొన్ని ప్రాంతాలు అసలు ఏజెన్సీ ప్రాంతాలే కావు ఎందుకంటే అంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఉండనవసరం లేదు ఉండనవసరం లేదు అయితే ఈ ఇచ్చోడ కానీ గుడిఎత్తునూరు కానీ నేరడుగొండ కానీ ఇంకా కొన్ని ఇట్లాంటి ప్రాంతాల్లో గిరిజనుల సంఖ్య చాలా తక్కువగా ఉంది అంటే ఆ ఊళ్ళల్లో ఆ ఊళ్ళల్లో నిజంగా చెప్పాలంటే గిరిజనుల సంక్షేమం కోసం తెచ్చిన చట్టాలు కొన్ని ప్రాంతాలలో గిరిజనులకే నష్టాన్ని కలిగి చేస్తున్నాయన్న విషయాన్ని గిరిజనులు గమనించాల్సి ఉంది ఇంకా అంటే అమలు చేసేటప్పుడు ఆ ప్రాంతాలను వర్గీకరించేటప్పుడు చాలా గందరగోళాలు జరిగాయని మీరు చెప్తున్నారు చాలా గందరగోళాలు జరిగాయి గిరిజనులు లేక ఆదివాసులు చాలా తక్కువగా ఉన్న గ్రామాలు లేక ప్రాంతాలు అవి ఏజెన్సీ ఏరియాల్లోకి చేర్చబడ్డాయి గిరిజనులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్న గ్రామాలు ఏజెన్సీ ఏరియాలో తప్పకుండా అట్లా చేర్చకుండా మిగిలిపోయిన గ్రామాలు కూడా ఎన్నో ఉన్నాయి ఉన్నాయి అయితే ఇట్లా ఉండడం ఎప్పుడో పంతొమ్మిది వందల యాభైలలో ఒక కమిటీ వచ్చి వాళ్ళు తిరగలేక ఎక్కడో కూర్చొని సర్పంచల్ని గ్రామ పెద్దల్ని పిలిపించి ఇదిగో మీ గ్రామాన్ని ఏజెన్సీగా చేస్తామంటే ఏం చేస్తారు ఏజెన్సీగా చేసి అంటే మీ ఊరు అభివృద్ధి కోసం నిధులు వస్తాయని చెప్పినారట ఇది మా పెద్దలు చెప్పిన మాట నేను చాలామంది పెద్దలతో మాట్లాడినాను అసలు ఏజెన్సీ ఎట్లా విభజించినారు ఎవరు వచ్చినారు మీ ఊరుకు ఎవరు మీ జనాభా లెక్కదీసినారు అంటే చెప్పింది ఏంటంటే ఎవరో ఒక కమిటీ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఇన్స్పెక్షన్ బంగ్లాలు ఐబీలలో కూర్చొని అక్కడ చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి ఇదిగో ఊళ్ళో గొండోళ్ళు ఉన్నారా లేదా ట్రైబల్స్ ఉన్నారా అని అడగడం ఆ ఒకరిద్దరు ఉన్నారంటే పర్వాలేదు ఒకరిద్దరు ఉన్నా కూడా అని చెప్పేసి పెట్టడం తగు మాత్రం పరిశోధన పరిశీలనలతో ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే తప్పకుండా చూసి నిర్ణయించాలో అక్కడ ఏదో హడావుడిగా చేసేసి చేతులు దులుపుకున్నామన్న పద్ధతిలో పోతే దాని ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ప్రజల జీవితం సృష్టించి ప్రభావం చాలా దుష్ప్రభావం పడడమే కాకుండా ఆ చట్టాల్లో చెప్పిన రీతిలో కూడా కనీసం వాళ్ళు చేయలేదు ఒక ప్రాథమిక అవగాహనలో కూడా చేయకుండా ఇష్టారాజ్యంగా చేయడం వలన ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొన్నది నిజానికి గిరిజనుడు అనేవాడు ఎక్కడున్నా గిరిజనుడే అంటే ఏ ప్రాంతంలో ఉన్నా గిరిజనుడు గిరిజనుడే అవుతాడు ఆ జాతిని బట్టి అది వర్గీకరించబడ్డది ప్రాంతాన్ని బట్టి కాదు నిజానికి అయితే అది జీవో చెప్తున్నది ఈ పరిస్థితి ఏదైతే ఉందో దీనివల్ల బాధపడుతున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది జీవితాలను మీరు ఉంటారు అవునండి కథ చెప్పుకోవడానికి మీరు ఒక మల్లయ్య అనే రైతు గురించి తర్వాత నర్సయ్య అనే ఇంకొక రైతు గురించి తీసుకున్నారు అవునండి ఈ రెండు ఉదాహరణలు ఎక్కడి నుంచి మీరు ఎంచుకున్నారు దాని ఆధారంగా కథ ఎట్లా చెప్పగలిగినారో కొద్దిగా వివరించండి మా గ్రామం సమీపంలోనే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాత్రలు లైవ్గా అంటే ప్రత్యక్షంగా నేను చూసిన వాళ్ళని అంటే గిరిజనేతరుల తరపున పోట్లాడే ముఖ్యంగా ఈ చట్టాల గురించి అవగాహన కల్పించడానికి నడుము కట్టిన మల్లెపుల నర్సయ్య అని నా క్లాస్మేటు మా బంధువు కూడాను ఆయన తర్వాత ఇదే బజారత్నూరులో దాదాపు పదిహేడు మంది భూమి యజమానులు తమ భూమిని ప్రభుత్వం తీసుకోవడం వలన భూమి లేనివారుగా మారిపోయి వేరే వాళ్ళ దగ్గర జీతాలు చేసుకొని వేరే వాళ్ళ దగ్గర కూలీ పని చేసుకొని బతకవలసిన పరిస్థితిని నేను ప్రత్యక్షంగా చూశాను చూసిన తర్వాత వారి సమస్యని ఓ కథ గుడిగా దీనిలో చిత్రీకరిద్దామని ప్రయత్నం చేశాను బాగుంది ఆదివాసీలు గిరిజనుల సంక్షేమము అన్నది ఒక విషయం కాగా కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల బాధలకు గురవుతున్న ఇతర గ్రామీణ ప్రజల పరిస్థితి వాళ్ళ కష్టాలను కూడా చిత్రించాల్సిన అవసరం ఉందని ఆ కోణం నుంచి కూడా మీరు ఒక కథ రాసినారు అవును దాని తర్వాత రెండు వేల ఇరవైలో మీరు ఒక ఆకుపచ్చని ఆశ అంటే విషాదాంతమైన కథ కాకుండా వ్యవసాయంలో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా వ్యవసాయం చేయదగిన పని కొంత ఆలోచనతో కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు సరిగ్గా ఉంటే తర్వాత ఆధునికమైన సాంకేతిక ప్రక్రియను వాడుకుంటే వ్యవసాయాన్ని ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా బాగానే చేయవచ్చు అనే ఒక ఆశను కల్పించే రీతిలో మీరు ఈ కథను రాసినారు వ్యవసాయం చేసి బతికి బట్ట కట్టే పరిస్థితి ఉందంటారా మీరు ఖచ్చితంగా ఉందండి మధ్యలో ఒక విధ్వంసకరమైన వాతావరణం వచ్చి వ్యవసాయం అట్లా పండగలా కాకుండా దండగలా మారిందని చెప్పి కొందరు చెప్పుకున్నప్పటికీ వ్యవసాయం ఖచ్చితంగా సిరి సంపదల్ని ఒక వ్యక్తికి కానీ ఒక సమాజానికి కానీ ఒక ఊరికి కానీ దేశానికి కానీ వ్యవసాయం మాత్రమే చాలా సుసంపన్నంగా చేస్తుందని నా ఉద్దేశం ఖచ్చితంగా ఎందుకంటే నేను వ్యవసాయ శాఖలోనే ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేశానండి ఆ అనుభవము ఆ గమనింపు ఆ అధ్యయనం కూడా నాకు పనికి ఈ కథ రాయడానికి ముఖ్యంగా ఈ కథలో నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు వస్తున్న యువకులు ఉద్యోగాన్వేషణ ఉద్యోగాల వేట మానుకొని తమకు భూమి ఉన్నప్పటికీ ఉద్యోగాల వేటలో పడుతున్నారన్నదే నా ఆవేదన ఆ భూమిలో కనుక నిజంగా వాళ్ళు కష్టపడితే ఖచ్చితంగా ఒక ఉద్యోగంలో సాధించేదానికంటే ఆర్థికంగా సామాజికంగా కూడా గొప్ప అభివృద్ధిని సాధించవచ్చని నేను చూపించింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ప్రభుత్వ పథకాలు చేరే వాళ్ళకు చేరకపోవడం మధ్యలో రకరకాల దళారీలు కానీ ఇంకా రకరకాల నిబంధనలు అడ్డు రావడం ఇట్లాంటివన్నీ రాజకీయ నాయకుల ప్రమేయం రాజకీయ నాయకుల ప్రమేయం ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రకమైన అడ్డంకులు ఉన్నాయి ఈ అడ్డంకులన్నీ తొలగిపోయే ఒక రోజు రావాలని నిజంగా వ్యవసాయం చేసే యువకులకి ప్రభుత్వం తరఫున కూడా ఒక ప్రోత్సాహం ఉండాలని ప్రభుత్వం తరఫున ఏం ప్రోత్సాహం వారి ఉత్పత్తులకు తగిన ధర కల్పించడం వారి ఉత్పత్తులతో కావలసిన ఫ్యాక్టరీలో వారి ఉత్పత్తులని ప్రాసెస్ చేసే యూనిట్లు పెట్టడం కావాలి అట్లాంటి ఆశని అంటే వ్యవసాయం చేసే ఒక యువకుడి యొక్క ఆశ నిరాశ కావద్దనే ప్రయత్నంగా నేను చూపించాను ఇది ముల్కనూరు ప్రజా గ్రంథాలయ వారి కథల పోటీలో ఒక ప్రోత్సాహ బహుమతి కూడా లభించిందండి కానీ ఈ కథకి వచ్చిన ఫోన్ కాల్స్ని బట్టి చూస్తే కథ నచ్చింది చాలామందికి మీ నెమలినార కథా సంపుటిలో పద్దెనిమిది కథలు ఉన్నాయి మనం ఇప్పుడు మాట్లాడిన రెండు కథలు ఇవాళ కార్యక్రమంలో మరో భూమి కథ ఒక ఆకుపచ్చని ఆశకథ ఆ సంపుటి వెలువరించిన తర్వాత రాసిన ఐదారు కథల్లో ఇవి ఉన్నాయి నెమలినార సంపుటిలో చేర్చిన ప్రతి కథకు రెండవ ముద్రణలో మీరు చాలా వివరమైన ఉపోద్ఘాతాలు కథా నేపథ్యం అంటూ రాసేశారు కథ చదివితే చాలు కదా కథ వెనక ఉన్న కథ అందులో రచయిత ప్రయాస అంతా కూడా పాఠకుని ముందు ఉంచాలి తప్పనిసరిగా ఉంచాలి అని మీరు దాటిని కూడా చాలా కష్టపడి రాశారు ఈ అవసరం రచయితలు ఇలాంటి పనులు చేయనవసరం లేదనే ఒక వాదన ఉండగా మీరు ఈ పనిని ఇంత నమ్మికతో చేపట్టి చాలా చక్కటి అంటే కథలు చదివితే ఎంత ఆసక్తికరంగా ఉంటాయి అంతే ఆసక్తికరంగా ఉండే రీతిలో ఆ నేపథ్యాలు కూడా రాసినారు ఆ చరిత్రలు కూడా రాసినారు ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చిందంటారు నిజంగానే నా కథా నేపథ్యాలు రాయడంలో ఎప్పుడోకప్పుడు ఒక చిన్న ఒక మెరుపు మెరిసినట్టుగా అనిపించింది ఓ కథ గురించిన నేపథ్యం దీంట్లో రెండు విషయాలు ఒకటి ఏమిటంటే రచయిత మనసులో కథ ఎట్లా పుడుతుంది రచయిత మనసులో కథ ఎట్లా రూపుదిద్దుకుంటుంది దేన్ని చూస్తే ఆ కథను రాయగలుగుతుంది కథ కూడా బుర్ర ఎలా పనిచేస్తుంది అని ఒకటి ఆవిష్కరించాలనుకున్నారు ఆవిష్కరించాలనుకున్నారు ఎందుకంటే ఒక చిన్న దృశ్యాన్ని ఒక పెద్ద కథగా ఒక మంచి కథగా మలచడం ఎట్లా సాధ్యం రచయితకు అంటే కథలు రాయడం ఉంది చాలా సులభం అని అనుకునే ప్రమాదం లేకుండా చేద్దామని అదే కాకుండా కథలు ఎవరి శైలిలో వాళ్ళు రాస్తారు కథ రాయడం అంత సులభమేమి ఖచ్చితంగా కాదు మంచి కథ రాయడం ఇంకా చాలా చాలా కష్టం అయితే కథా నేపథ్యాల్లో కొంత స్వోత్కర్ష అంటే స్వయం ప్రశంసలు కొన్ని ఉన్నప్పటికీ కానీ నిజానికి నేను కథా నేపథ్యాలు రాయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఖచ్చితంగా ఒక కథకుడు తన జీవితంలో చూసిన అనుభవాన్ని కథగా మలచేటప్పుడు ఎదుర్కొన్న సాధక బాధకాలు చూసిన చిన్న సంఘటన ఇప్పుడు నేను మీకు గతంలో చెప్పినట్టుగా ఒక అమ్మాయిని మార్కెట్లో పనిచేసేటప్పుడు చూశాను మాంసం మార్కెట్లో ఆ అమ్మాయి మీద కథ రాశాను ఆ అమ్మాయి మామూలు కనిపించింది కథ కానీ ఆమె జీవన నేపథ్యాన్ని నా కథలో చిత్రీకరించాను నేను చూసిన ప్రత్యేకమైన అమ్మాయికి ఆ జీవన నేపథ్యం ఉన్నా లేకపోయినా చాలామందికి అది ఉండి ఉంటుందని నా ఉద్దేశం రెండవది దశమి కథలో ఒక దారాలు అమ్మే అమ్మాయి గురించి రాశాను ఆవిడ జీవన నేపథ్యం చుట్టూ అల్లిన కథ అది అంటే ఒక పాత్రను తీసుకున్నప్పుడు అది ఒక పెద్ద వర్గానికి లేక ఒక సామాజిక స్థితికి సూచికగా ప్రాతినిధ్యం వహించేలా రూపకల్పన చేయడం ఎట్లా జరుగుతుందో అది మీరు చెప్తే బాగుంటుంది అనుకున్నారు అది నిజంగా అంటే ఇది ఒక ప్రయోగం కింద కూడాను చాలామంది కథలు రాస్తారు తనకు కలిగిన అనుభవాలే కాకుండా తన మిత్రుల అనుభవాల నుంచో లేదా పూర్తిగా ఒక ప్రయోగాత్మకమైన కథలో రాస్తారు నిజంగా చెప్పాలంటే మీరు గతంలో మాట్లాడినట్టుగా కథ ఇట్లనే ఎందుకు రాయాలి లేదా అట్లనే ఎందుకు రాయాలి అసలు నిజానికి కథకు సిలబస్ అంటూ లేదండి నా దృష్టిలో దానికి శైలి శిల్పం వగేర వగేర ఇవన్నీ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇవి ఉన్నాయే అంటే ఆ ఇతివృత్తాన్ని బట్టి అది ఏర్పరచుకుంటుంది ఏర్పరచుకుంటుంది అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ కథలు తెలంగాణ భాష ఎన్నుకున్న విషయాన్ని బట్టి కూడా మనం భాష మార్చుకోవాల్సి వస్తుంది అట్లా కథకి ఒక సిలబస్ అంటూ లేదు మొత్తానికి పద్దెనిమిది కథలకు ఇంత వివరంగా విపులంగా వాటి నేపథ్యము వాటి చరిత్ర ఆ కథలు పొందిన స్పందన వాటికి వచ్చిన ప్రశంసలు వీటన్నిటిని ప్రస్తావిస్తూ ఒక రకంగా రచయిత ఆత్మకథ కథకుడిగా ఆత్మకథను కూడా మీరు చెప్పుకున్నట్టయింది బాగుంది మురళీధర్ గారు వచ్చే భాగంలో మనం గిరిజన జీవితాలు ఆదివాసి గిరిజన జీవితాల గురించి మీరు రాసిన నాలుగైదు కథలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్ ప్రాంతంలో మీ స్వానుభవం ద్వారా మీ స్వానుభవం ఆధారంతో మీరు రాసిన కథలు వాటి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా